हेलो फ्रेंड्स, ఈ రోజు వీడియోలో నేను వెనిలా స్పాంజ్ కేక్ ఎగ్ వేసి ఎంత సింపుల్ గా డెడ్ ఈజీగా చూపిస్తానో చూసేయండి. అండ్ ఈ స్పాంజ్ కేక్ టెక్స్చర్ మీరు చూసినట్లయితే మీరు డెఫినెట్ గా ట్రై చేయకుండా ఉండలేరు. మరి ఇంకా ఆలస్యం దేనికి, వీడియోలోకి వెళ్ళిపోదాము. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇల్లు వాకిలి వంట వినోదం యూట్యూబ్ ఛానల్. సో చాలా రోజుల నుంచి నాకు మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారండి, సింపుల్ గా స్పాంజ్ కేక్ చేసి చూపించమని అడుగుతున్నారు. నేను ఆల్రెడీ స్పాంజ్ కేక్ ఒకటి చేసి చూపించాను. అదేంటంటే, కొంచెం ఎలక్ట్రిక్ బీటర్ ఉన్నదంటే మీరు ఇంకా బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా ఏమి యాడ్ చేయకుండా బాగా స్పాంజీగా వస్తుంది అనమాట. బేకరీలో ఫాలో అయ్యే మెథడ్ మీకు నేను చూపించాను, కానీ చాలా మంది దగ్గర ఎలక్ట్రిక్ బీటర్ ఉండదు కదా. సో ఎలక్ట్రిక్ బీటర్ లేని వారికి సింపుల్ మెథడ్లో నేను స్పాంజ్ కేక్, ఎగ్ యాడ్ చేసిన స్పాంజ్ కేక్ నేను చేసి చూపించబోతున్నాను. అండ్ వీడియోకి వెళ్లే ముందు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా వీడియోస్ కూడా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ నోటిఫికేషన్ బెల్ కూడా క్లిక్ చేసుకున్నారంటే లేటెస్ట్ అప్డేట్స్ వచ్చేస్తాయి. అండ్ మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసేయండి. ఎగ్ వేసిన స్పాంజ్ కేక్ ఎలాగో చూపిస్తాను. వెనీలా, సింపుల్ వెనీలా స్పాంజ్ కేక్ చూపిస్తాను విత్ ఎగ్ అనమాట. కానీ నేను ప్రీవియస్ గా చాలా వీడియోస్ పెట్టాను ప్రొఫెషనల్ కేక్ బేకింగ్ అని చెప్పి, పార్ట్ వన్ నుంచి పార్ట్ ఎయిట్ వరకు పెట్టాను. ఎవరన్నా మీలో చూడకపోతే గనక డెఫినెట్ గా ఒకసారి వెళ్ళి చూడండి. చూసారంటే మీరు కేక్ ఖచ్చితంగా బయట కొండవే మానేస్తారు, ఇంట్లోనే సింపుల్ గా చేసేసుకుంటారు. అండ్ ఈ కేక్ బేకింగ్ మీద నేను చాలా వీడియోస్ తీసానమాట, అవన్నీ కూడా ఒకసారి చూసేసేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయిపోతే అండ్ మీరు డెఫినెట్ గా ఏ కేక్ అయినా చేసేయగలుగుతారు. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో మెన్షన్ చేయడం మర్చిపోకండి, ఓకేనా. అండ్ రీసెంట్ గా నేను సింపుల్ గా కాఫీ కేక్ ఎలా చేయాలో కూడా చూపించాను. మీరు రొటీన్ గా ఎప్పుడు వెనీలా వేసి కేక్ చేస్తారు కదా, సో అది రొటీన్ కదా, బాగా బోర్ కొట్టేస్తుంది కదా. సో సింపుల్ గా మన అందరి ఇళ్ళలో కాఫీ పొడి ఉంటుంది కదా, సో ఆ కాఫీ పొడి వేసి, కాఫీ పౌడర్, కాఫీ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ఉంటుంది కదా, సో అది వేసి మీరు చాలా టేస్ట్ అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఆ కాఫీ కేక్. ఒకసారి అది కూడా ట్రై చేసేసేయండి, లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. సో ఇప్పుడైతే ఈరోజు మనం వెరైటీగా ఈ సాస్ ప్యాన్ ఉంటుంది కదా, మనం కాఫీ టీ పెట్టుకుంటాం కదా, సో ఆ సాస్ ప్యాన్ లో మనం స్పాంజ్ కేక్ ని, ఎగ్ వేసి చేసిన స్పాంజ్ కేక్ ని ఎలా చేయాలో చూపిస్తాను. అండ్ ఇందులోకి ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుని గ్రీస్ చేసుకోవాలి. నేను యాజ్ యూజువల్ గానే మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా స్టెప్స్, ఫస్ట్ ఏంటంటే గ్రీస్ చేసుకోవాలని చెప్పి, సో అదే నేను చేస్తున్నాను. కొంచెం మైదా పిండి వేసుకుందాము. సో ఇలా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. మీ దగ్గర బేకింగ్ పేపర్ ఉంటే కనుక, అదే బటర్ పేపర్ అంటాం కదా, పార్చ్మెంట్ పేపర్ అని కూడా అంటాం, అది ఉంటే మీరు వేసుకోండి. లేని వాళ్ళు ఇలా సింపుల్ గా మీరు స్ప్రెడ్ చేసుకోండి మైదా పిండి వేసి. సో చూసారు కదా, ఇది నేను ఇలా గ్రీస్ చేసుకుని రెడీ చేసి పెట్టేసుకున్నాను. అండ్ ఇందులో ఎక్స్ట్రా పిండి ఏదో ఉంటే పక్కన మీరు ఇలా డంప్ చేసేయచ్చు. ఇప్పుడు మనం ఎగ్ వేస్ట్ చేసిన కేక్ కాబట్టి ఒక 1 ఎగ్ సరిపోతుందండి. హాఫ్ కప్ మైదా పిండికి 1 ఎగ్ చాలు. ఫస్ట్ ఎగ్ బీట్ చేసుకుని వేసుకుందాం. ఎగ్ ని బాగా మిక్స్ చేసుకుందాము. ఎగ్ వైట్ పార్ట్ ఎల్లో పార్ట్ కొంచెం మిక్స్ అయింది కదా, ఇప్పుడు మనం 1/4 టీ స్పూన్, అంటే చాలా కొంచెం అన్నమాట, 1/4 టీ స్పూన్ నేను వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర ఇలా మెజరింగ్ కప్స్ కానీ, మెజరింగ్ స్పూన్స్ కానీ లేకపోతే మీరు ఎలా కొలత తీసుకోవాలో కూడా నేను నా ప్రీవియస్ వీడియోస్లో కవర్ చేశాను. మీరు ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూసారంటే టిప్స్ ఫర్ పర్ఫెక్ట్ బేకింగ్ అని ఉంటుంది, లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఆ వీడియోస్ ఒకసారి చూసేసారంటే మీకు ఖచ్చితంగా పర్ఫెక్ట్ కేక్ వచ్చేస్తుంది. అండ్ చాలామంది మన ఫ్రెండ్స్ కామెంట్స్ చేస్తున్నారన్నమాట, అదే ఫ్రెండ్స్ అంటే సబ్స్క్రైబర్స్ కామెంట్ చేస్తున్నారు, లైక్ కేక్ చాలా ఏంటి ఫ్లఫీగా రావటం లేదు, ముద్దగా వస్తుంది అని చెప్పి. కానీ నేను చెప్పింది యాజ్ ఇట్ ఇస్గా మీరు ఫాలో అయితే మీకు డెఫినెట్గా మంచి టెక్స్చర్ వస్తుంది. ఎందుకంటే నాకు వస్తుంది కదా, మీ ముందు చేసి చూపిస్తున్నాను సేమ్ అవే కొలతలతోని. సో మీరు కూడా అలానే తీసుకున్నట్లయితే మీకు కూడా సేమ్ అలానే వస్తుంది కేక్. ఇందులో ఎగ్ వెనీలా ఎసెన్స్ వేసాం కదా, కొంచెం మిక్స్ చేసుకుందాము. అండ్ ఇప్పుడు షుగర్ తీసుకుందాము. షుగర్ 1/4 కప్ తీసుకోవాలి. అంతా ఒక్కసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలి. మనం ఇది ఎంతవరకు బీట్ చేసుకోవాలంటే మనకి ఇలా ఫోమీ టెక్స్చర్ రావాలన్నమాట, ఫుల్ నురుగు నురుగుతో వస్తే కనుక మనకి కేక్ చాలా సాఫ్ట్ మంచి టెక్స్చర్ వస్తుంది. సో అలా ఫోమీ టెక్స్చర్ వచ్చేంతవరకు బీట్ చేసుకోవాలి.
ఇలా చిక్కగా ఫోబీగా అయ్యేంత వరకు మనం బీట్ చేసుకోవాలి దీన్ని. ఆయిల్ ఏమో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే చాలు. ఏదైనా ఆయిల్ తీసుకోవచ్చు, కాకపోతే దాని స్మెల్ ఉండకూడదు అన్నమాట. వెజిటేబుల్ ఆయిల్ అలా ఏదైనా తీసుకోండి, సన్ఫ్లవర్ ఆయిల్ కానీ, నువ్వుల నూనె, వేరుశనగ పలుకుల నూనె అలా తీసుకోకూడదు అన్నమాట. నేనేమో సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను, 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇది 1/2 కప్ మైదా పిండి తీసుకోవాలి. ఇది చూసారు కదా, నార్మల్ బౌల్ తీసుకున్నాను. మీకు ఆల్రెడీ చెప్పాను నార్మల్ బౌల్తో తీసుకుంటే ఎలా తీసుకోవాలి అండ్ ఎలాంటి బౌల్స్తో తీసుకోవాలో ప్రీవియస్ వీడియోస్లో. ఒకసారి మీ దగ్గర మెజరింగ్ కప్స్ లేకపోతే ఆ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసేయండి, మీకు టిప్స్ ఉంటాయన్నమాట. అండ్ సో ఇది ఇలా మనకి లెవెల్గా ఉండాలన్నమాట. సో చూసారు కదా, ఒక జస్ట్ టీ స్పూన్ పిండి ఎక్స్ట్రా వచ్చింది. సో అందుకని మనం ఇలాంటి కప్స్ లేనప్పుడు, మెజరింగ్ కప్స్ మనం ఇలాంటి కప్స్ యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. పిండి ఎప్పుడు నేను బాగా జల్లించుకోవాలని చెప్తాను కదా, సో అదే ప్రాసెస్ ఇప్పుడు చేస్తున్నాను. 1/2 టీ స్పూన్ వచ్చేసి నేను బేకింగ్ పౌడర్ వేస్తున్నాను అన్నమాట. బేకింగ్ పౌడర్ 1 వేస్తే చాలు. సో 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేయాలి. సో ఆల్రెడీ మనం లిక్విడ్ ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపేసుకున్నాం కదా, అంటే ఎగ్ వెనీలా ఎసెన్స్ తర్వాత ఆయిల్ ఇవన్నీ వేసి కలిపేసుకున్నాం కదా, అండ్ దాన్ని జల్లెడి పెట్టాం కదా పిండి జల్లించడానికి. సో ఆ ప్రాసెస్ చేసే ముందు మనం ఇది ఆల్రెడీ గ్రీస్ చేసి రెడీగా పెట్టేసుకున్నాం కదా. సో ఒక్కసారి ఇది మనం దేని మీద పెడతామంటే దోశల ప్యాన్ ఉంటుంది కదా, సో దాని మీద పెట్టబోతున్నాం అనమాట. సో దాన్ని కూడా మనం ప్రీహీట్ చేసేసుకున్నాం అనుకోండి, మనం కేక్ బ్యాటర్ని మిక్స్ చేసేసుకోవచ్చు. సో ఒకసారి అది ప్రీహీట్ చేసుకుని వచ్చేద్దాం. ఇలాంటిది ఒక రేక్ తీసుకోండి. ఇది వచ్చేసి పాత రేక్ తీసుకున్నాను అనమాట, కొత్తది మాత్రం తీసుకోకండి ఎందుకంటే పాడైనా చేసిన. సో పాతది ఇలాంటిది ఒక రేక్ తీసుకుని, అంటే చపాతీ చేసుకునే రేక్ అయితే బెటర్, దోశలు చేసుకునేదైతే మళ్ళీ మీకు దోశలు వస్తాయి రాదు డౌట్. సో ఇలా చపాతీ రేక్ తీసుకుని నేనైతే ఇప్పుడే వెలిగించాను. సో దీన్ని మనం 5 మినిట్స్ పాటు ఇలా లో ఫ్లేమ్లో పెట్టేద్దాము. చూసారా, లో ఫ్లేమ్లో పెట్టాను. సో ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసి 5 మినిట్స్ పాటు ప్రీహీట్ చేద్దాం. పాలు 1/4 కప్ తీసుకున్నాను, కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. అంటే మీకు తెలుస్తుంది కదా బ్యాటర్ కన్సిస్టెన్సీ, అలా చెక్ చేసుకుంటూ మీరు యాడ్ చేసుకోవాలన్నమాట. బ్యాటర్ కన్సిస్టెన్సీ నేను చూపిస్తాను మీకు ఎలా తీసుకోవాలో. సో చూడండి నేను ఎలా మిక్స్ చేస్తున్నానో, ఒకే డైరెక్షన్లో మిక్స్ చేస్తున్నాను. సో ఇలా మిక్స్ చేసుకుంటూ మనం మిల్క్ యాడ్ చేసుకోవాలి. అంటే మనం తీసుకున్న పిండి కొలతను బట్టి మన పాలు క్వాంటిటీ మారిపోతుంది. సో 1 టీ స్పూన్ 1-2 టీ స్పూన్ల డిఫరెన్స్ని బట్టి కూడా మారిపోతుంది కదా, సో అందుకనే మీరు చూసుకుంటూ యాడ్ చేసుకోండి మిల్క్. సో ఈ మాత్రం ఉండిపోయి నేను సైడ్ పెట్టేస్తున్నాను ఇవి. దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటారు, మీకు ఆల్రెడీ తెలుసు, నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదా. సో ఇప్పుడు దీన్ని మనం ఈ టిన్లోకి తీసేసుకుందాం, గ్రీస్ చేసి పెట్టుకున్నాం కదా ఆ టిన్లోకి తీసేసుకుందాం. మనకి బ్యాటర్ వచ్చి ఇలా ఫ్రీ ఫ్లోయింగ్గా ఉండాలన్నమాట, అండ్ ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఉండాలి. దీన్ని మనం 2 టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి. మనకి ప్యాన్ హీట్ అయ్యింది కదా, సో దీని మీద మనం ఈ సాస్ ప్యాన్ పెట్టేసుకుందాం. అదే ఏమంటారు, కాఫీ టీ చేసుకుంటాం కదా అది. ఇలాంటిది ఏదన్నా మీరు లిడ్ తీసుకుని ఎగ్జాక్ట్గా ఫిట్ అయ్యేది, ఇలాగా గ్యాప్ వచ్చే విధంగా లేదంటే ఇలా వచ్చే విధంగా కాకుండా ఎగ్జాక్ట్గా ఫిట్ అయ్యేది తీసుకుని పెట్టేసి ఒక 30 మినిట్స్ పాటు ఇలా వదిలేసారంటే బేక్ అయిపోతుంది. 30 మినిట్స్ అయిపోయింది. సో 30 మినిట్స్ తర్వాత నేను మూత తీసి చూస్తున్నాను, ఎగ్జాక్ట్గా 30 మినిట్స్ అయింది. సో మూత తీసిన తర్వాత టూత్ పిక్ పెట్టి చెక్ చేస్తాం యాజ్ యూజువల్గానే. మనకేం అంటల, అంటే కేక్ బ్యాటర్ ఏమీ అంటలే. సో ఇది పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి ఇది పక్కన పెట్టేసుకోవాలన్నమాట, లేదంటే అడుగున కేక్ మాడిపోతుంది. సో కేక్ కూల్ అయిపోయింది. ఇది అన్మోల్డ్ చేయడానికి జస్ట్ ఇలాంటిది ఏదైనా తీసుకోండి, లేదంటే నైఫ్ అన్నా తీసుకోండి. దీంతో జస్ట్ సైడ్స్ లూజ్ చేస్తే సరిపోతుంది.
సో కేక్ చూసారు కదా ఎలా వచ్చిందో. ఇది యాక్చువల్లీ చిన్న కేక్ చేశాను. మీరు ఏం చేస్తారంటే, మీకు అంటే పెద్ద కేక్ కావాలంటే మీరు కొలతలు డబుల్ తీసుకోండి. అంటే హాఫ్ కప్ మైదా తీసుకున్నాం కదా, మీరు వన్ కప్ మైదా తీసుకోండి. అలా అన్ని డబుల్ డబుల్ చేసి తీసుకున్నారంటే మీకు సరిపోతుంది. అలాగే ఎగ్ వన్ కి బదులు టూ తీసుకుంటారు. సో అలా డబుల్ ఇంగ్రీడియంట్స్ తీసుకుంటే మీకు పెద్ద కేక్ వస్తుంది. అండ్ నేను ఇందులో బేక్ చేశాను కదా, దీన్నేమో నేను అదే ఏమంటారు చపాతి రేట్ మీద పెట్టి బేక్ చేశాను కదా. సో మీరు అలా కాకుండా మీరు కడాయిలో పెట్టి కూడా బేక్ చేసుకోవచ్చు. నేను మీకు సింపుల్ గా ఈజీగా ఎగ్ వేసి స్పాంజ్ కేక్ ఎలా ఉంటుందో చూపించడం కోసం నేను మీకు ఇలా చూపించాను అన్నమాట. మీరు కావాలంటే కడాయిలో బేక్ చేసుకోవచ్చు. కడాయిలో కూడా సేమ్ ప్రొసీజర్, మీకు 30 మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టుకుంటే రెడీ అయిపోతుంది. ఓటీజీలో కావాలనుకున్న వాళ్ళు ఓటీజీలో కూడా బేక్ చేసుకోవచ్చు. ఓటీజీ అంటే అదేనండి, ఓవెన్ లో బేక్ చేసుకోవచ్చు. ఓవెన్ లో బేక్ చేసుకునే వాళ్ళు 130 డిగ్రీస్ దగ్గర ఫస్ట్ 10 మినిట్స్ పాటు ప్రీ హీట్ చేసుకోవాలి. ఆ తర్వాత 25 మినిట్స్ పాటు సేమ్ అదే 130 డిగ్రీస్ టెంపరేచర్ లో మీరు బేక్ చేసినట్లయితే మీకు పర్ఫెక్ట్ కేక్ వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని కట్ చేసి ఇది ఎంత స్పాంజీగా వచ్చిందో చూసేద్దాం రండి.